రాజచంద్రను అనేది? అవును నాన్న, ఫారిన్ నుంచి వచ్చిన డాక్టర్తో మాట్లాడాను. త్వరలోనే అమ్మ కంటి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నా. పాపిగా హా చంద్రంగాడి వ్యవహారం రోజు రోజుకి మరి మితి మీరిపోతోంది. ఆవేళ రావే రంబా అంటూ ఎదవ పోటపాడాడు, మొన్న మన చేత బండి లాగించాడు. ఇవాళ మమ్మల్ని నీళ్ళలో కూడా పడేశాడు. నీళ్ళలో లల్లి నడు కూడా పట్టుకున్నాడు. లోపలికి వెళ్ళి ఇద్దరు ఎంతసేపటికి బయట రావటం లేదు. లోపల ఏం చేస్తున్నాడో ఏమో. ఈవేళ వాడు సంగతి అటు ఇటు తెలుసు బాబు. ఆయన ఏమన్నా అంటే అమ్మాయి గారు అలిగి అమెరికా వెళ్ళిపోతారు. అలాగని నోరు మూసుకుని ఎన్నాళ్ళు కూర్చుంటావురా? అసలు ఆడెవడో, వాడి చరిత్ర ఏంటో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడి ఇంటికి వెళ్ళైనా సరే తెలుసుకోవాలి. పాపిగా ఆ బండి కట్టు. చూడమ్మా, చంద్రం ఇల్లిదేనా? ఇల్లే బాబు. ఎవరు, ఏం కావాలి? ఏమిటి, చంద్రం తల్లి పార్వతమ్మ? అమ్మ నాయనోయ్, కొంప మునిగిందండి బాబాయ్. చంద్రం కోరిక తీర్చడానికి మీరు ఈవిడికి చూపు తెప్పించారనుకోండి, ఈవిడ మిమ్మల్ని చూసేస్తుంది. మిమ్మల్ని చూసేసింది అనుకోండి, మీ పాత కదంతా ఇంటర్వెల్ లేకుండా కొడుకు చెప్పేస్తుంది. కొడుకు చెప్పేసింది అనుకోండి, వాడు మీ బ్రతుకు శుభం లేకుండా సమాప్తం చేసేస్తాడు. మిమ్మల్ని సమాప్తం చేసేసాడు అనుకోండి, ఇక మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లకుండా సరాసరి జట్కా బండి మీద వల్లకాడికి నేను పట్టించే వస్తుందండి బాబు. ప్రాణం పోయినా తనకి చూపు రానివ్వను. వెంటనే వెళ్ళి వాడు ఉద్యోగం పీకి పారేస్తా. ఎదురు తిరిగితే వంకర మాటలు మాట్లాడుకు. నాకు సిర్రెత్తిందంటే నీ బుర్ర గురికి. పరమగారు పైన ఉన్నారండి. ఆగు, ఇదిగో. ఏంటిది? 10,000 రూపాయల డబ్బు, నిన్న ఉద్యోగంలోంచి తీసేసిన ఊస్టింగ్ ఆర్డర్. ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు? నీ అవసరం మాకు లేదు గనక. కానీ ఉద్యోగంలో చేరే ముందు నా అవసరం ఏమిటో చెప్పాను, మర్చిపోయారా? గుర్తుంది గనకే ఆ 10,000 అన్నా ఇచ్చాను. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగింది ఈ డబ్బు కాదు, మా అమ్మగారి కంటి ఆపరేషన్ కి అయ్యే ఖర్చు భరించాలి అని చెప్పాను. ఇప్పుడు నా దగ్గర నువ్వు ఉద్యోగస్తురవి కాదు కనుక కండిషన్ రద్దయిపోయింది. అడ్డంగా మాట్లాడితే నీ లైఫే రద్దయిపోతుంది. ఓయ్, నాకు చిర్రెత్తిందంటే సెంటర్ లో నీ శిలా విగ్రహం కట్టించేస్తాను. నాకు చిర్రెత్తిందంటే నీ శిలా విగ్రహానికి నీ చేతే చందా కట్టిస్తాను. వర్మ, మాట తప్పావు. నేను ఏ అవసరం కోసం ఈ ఉద్యోగంలో చేరానో నీకు తెలుసు. ఆత్మగౌరవం పోయిన రోజున నీ తల వంచి పని చేయించుకుంటాను, కానీ తల దించుకుని మాత్రం వెళ్ళను. అది నీ తలకు మించిన పని. అలాగా అన్న మాట నువ్వు నిలబెట్టుకునే వరకు నీ కూతురు నా దగ్గర బందీగా ఉంటుంది. అమ్మాయిని తీసుకుపోతున్నాడు, వాడు కాళ్ళు చేతులు ఎరగొట్టారు, అమ్మాయిని కాపాడు రా. Thank you.
కూతుర్ని తీసుకుని గడప దాటి వెళ్ళలేవు. బాడీ, అతను వీరుల్లా ఒట్టి చేతులతో ఒంటరిగా పోట్లాడి నీ కళ్ళ ముందే నన్ను తీసుకెళ్తున్నాడు. నీకు శక్తి ఉంటే మళ్ళీ నన్ను అతని దగ్గర నుంచి అలాగే తెచ్చుకోండి. కదా చంద్రం? నువ్వేం భయపడబోక మామయ్య, వీరులు మేమిద్దరం ఉన్నాగా, కింద మీద పడైనా సరే లల్లిని మేము తీసుకొస్తాం. దానికి కావలసిన ప్లాన్ నేను వేస్తా. పదండి. కొండా కోన తుళ్ళి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి హాయి.